తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభార్త అయితే చెప్పారు సీఎం కేసీఆర్ గారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి తొంభై వేలు మరియు పదివేల రూపాయలను జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక పూర్తి సమాచారాన్ని మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసిద్దాం మన తెలంగాణ రాష్ట్ర రైతన్నులకు ఒకేసారి డబుల్ ధమాఖా అయితే ప్రకటించింది మన తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇప్పటికే రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నటువంటి మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు తాజాగా రైతులకు రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీలో అయితే బడ్జెట్లో అయితే కేటాయించడం జరిగింది మనకు ముప్పై ఏడు వేల నుంచి తొంభై వేల ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తాం విడతల వారీగాని చెప్పడం జరిగింది ఇందులో భాగంగా మనకు రైతున్నలందరికీ కూడా ఈ ఏప్రిల్ చివరి వారంలో రుణమాఫీకి సంబంధించి ముప్పై ఏడు వేల నుండి తొంభై వేల లోపు చెక్కుల పంపిణీ చేస్తామని కూడా సీఎం కేసీఆర్ గారు అయితే ప్రకటించారనమాట ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఒకేసారి మనకు గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు అయితే విపరీతంగా కురవడం జరిగింది వాన వానైతే పడి రైతులకైతే సోకాన్ని మిగిల్చింది ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గారు ఎక్కడైతే భారీ వర్షాల కారణంగా రైతులు పంటలు దెబ్బతిన్నాయో ఆ జిల్లాలో అయితే పర్యటించారు ఆ జిల్లాలో పర్యటించిన సమయంలో మనకు అందరు రైతులకు మామూలు రైతులకు మరియు కౌలు రైతులకు కూడా ఎకరానికి ఎక్కడైతే పంట ఎక్కువగా నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలను ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ గారు అయితే ప్రకటన చేశారు ఇక దీనికి సంబంధించి మీ జిల్లాలోని ఏఈఓళ్ళు మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట మీ వివరాలన్నీ కూడా తీసుకుని మీకు త్వరలోనే ఈ రుణమాఫీతో పాటు మీకు ఈ డబ్బులు కూడా వేయబోతున్నారు ఇది తాజా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి